హలో డార్లింగ్, ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? నిప్పుల్లో దూకటానికైనా సిద్ధంగా ఉన్న ప్రేమకుని నేను. నీ ఆనందం కోసం ఏం చేయమంటావు చెప్పు. ఎదురుగా ఉంటే ఎన్ని కబుర్లైనా చెప్తారు, ఆ డ్రెస్ లేకుండా పోతారు. ఇదేగా, అది నా తప్పు కాదు స్వప్న, నా ఉద్యోగం అలాంటిది. ఈ పోలీస్ ఆఫీసర్ గా నేరస్తులను వేటాడమే నా పని. నిన్ను కలవడం కష్టం కదా. అందుకే ప్రభు ఉద్యోగాన్ని మానేసి చక్కగా నాతో ఉండిపోవచ్చు కదా. సారీ స్వప్న, అది మాత్రం ఈ జన్మకి జరగదు. ఎందుకంటే నా ఉద్యోగం అంటే నాకు ప్రాణం. అయితే నేనెందుకు ఆ ఉద్యోగంతోనే ఊరేగు. స్వప్న, నువ్వు లేకుండా నేను బతకగలనా? అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా కుదురుతుంది సార్? నాకు కావాల్సింది అవ్వ కాదు స్వప్న, అతిలో ఒక సౌందర్యంతో మెరుగుపోతున్నా నా ప్రియమైన స్వప్న కావాలి. ఆమె అనురాగంలో తడిసి తరించిపోవాలి. పృథ్వీ, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు. కావలసినంత ఆస్తి ఉంది, చక్కగా మనం పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అంతా నీదే కదా. స్వప్న, ఆడదాని ఆస్తి కోసం ఆశపడి అలుపుని కాదు నేను. అయినా ఈ ఉద్యోగం చేస్తున్నది డబ్బు సంపాదించాలన్న యావతో కాదు, సమాజం సేవ చేయాలన్న ఆశతో. నేరస్తుల వెంటపడి నన్ను ఎక్కడ పట్టించుకోవడం మానేస్తావా అని నాకు భయం కావద్దు పృథ్వీ. నేను మాత్రం అస్సలు తట్టుకోలేను. అర్థం లేని సమయంతో విలువైన సమయాన్ని వృధా చేయక స్వప్న. ఎందుకు పాపం అంత ఆశగా అయితే చూడ్డం? ఎందుకంటే నా స్వప్న సుందరిని దిగి కౌగుల్లో బంధించి ఆమె ఆనంద పంచులు చూడాలని. అబ్బా ఆపు మహాన్ బాబా, ఇది పబ్లిక్ పార్క్. ఈ పార్కులు ఉన్నది కూడా మనలాంటి ప్రేమికులు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవడానికే డియర్. పార్క్ లో సరసల ఆట ఇంకా నయం. ఈ పార్కులు ఉన్నది కూడా మనలాంటి ప్రేమికులు ముద్దులు పెట్టుకోవడానికే. అబ్బాబో ఇంకా నయం. ఆ పొదరేళ్ళు పందిరి మంచంలా కనిపిస్తుంది, శోభనం చేసుకుందామని లేదు. అంటే తప్పేముంది, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే శోభనం కదా.